అంతేనా? అది ఏ ప్రాంతమైనా ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ఆకాశవాణి ఆకాశవాణి. ఏ మైకును చూసేటప్పటికి నాలిక ఆకాశవాణి హైదరాబాద్ అనే అలవాటులో పొరపాటు వచ్చేస్తూ ఉంటుంది, తప్పదు. తర్వాత ఉషశ్రీ గారితో ఉండే అనుబంధం, ఆయన గొప్ప తత్వవేత్త, చాలా గొప్ప. అసలు ఆయనలో ఎంత విద్వత్ ఉందో నేను ఇంకా ఎన్నో చెప్పుదాం అనుకున్నాను. పాండురంగరావు గారు చెప్పేశాడు నేను చెప్దాం అనుకున్నవన్నీ. ఎలా మరి? సరే, కృష్ణమోహన్ గారు కూడా చెప్పేశారు. అంచేత నేను ఎక్కువ చెప్పవలసింది ఏం లేదు. చెప్పవలసింది ఏమిటంటే, ముఖ్యంగా మేము కార్మికుల కార్యక్రమంలో ఓసారి ఆయన అన్నారు, చూడమ్మా అమ్మాయి కాకరకాయ గురించి నీకు తెలుసా? ఓ కరకరకాయ తెలియదేమిటి? కరకరకాయ నాకు తెలుసు చచ, కరకరకాయ కాదు కాకరకాయ. అవునండి తెలుసు, పనస పండుగల పైకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎక్కడ పనస పండు, ఎక్కడ కాకరకాయ, ఇదేం బాగాలేదమ్మాయి. నువ్వు నేర్చుకో, ఇక నుంచి వంట కూడా నేర్చుకో. అదేమిటండి నాకు రాదని ఎలా తెలుసు మీకు అని అంటే, వస్తుందా? అయితే రేపు నువ్వు కాకరకాయ బజ్జీలు చేసి తీసుకురా. ఏమిటి కరకరకాయ బజ్జీలు నేను చేసి తీసుకురావాలా? వామ్మో నాకు రాదండి అన్న. ఏం రాకపోవడం ఏమిటమ్మా, నేను చెప్తాను రాసుకో అన్నారు. అయితే వదిన గారి దగ్గర కూడా మీరే చేస్తూ ఉంటారా అన్నయ్య గారు అన్న. అంటే అబ్బాబ్బాబే, మా ఆవిడ అసలు నన్ను దగ్గరికి కూడా రానియదు అని. ఆ మాట అయితే నిజమే. ఆవిడ ఎప్పుడు మంచి మంచి పిండి వంటలు పులిహోరలు చేసి అందరికీ కూడా చక్కగా పంచి, ఆవిడకి నిజంగా అన్నపూర్ణాదేవి ఆవిడ. తర్వాత ఈ మొన్నాడు మేము, మాకు క్యాంటీన్ లేదు, అసెంబ్లీకి క్యాంటీన్కి వెళ్ళి మేము కాఫీ టిఫిన్ ఏమన్నా తినేవాళ్ళం. అలా అసెంబ్లీ క్యాంటీన్కి సోమవారం వెళ్ళగానే సీట్లోంచి మేనేజర్ లేచేసి, ఓ రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాం, మీకోసమే ఇవాళ మేము కాకరకాయ బజ్జీలు చేసాము, ఇంకా ఎవరికి పెట్టాలే, ముందు మీ ఇద్దరు తిన్నాక అప్పుడు పెడతా. ఇదేమిటి వామ్మో, అది తింటే ఏమన్నా అవుతుందో ఏమో, ఎందుకు వచ్చింది అంటే, లేదు లేదు మీరు తిని చూడండి, ముందు మీకే పెట్టాలని నిన్న రేడియోలో విన్నాను, కాకరకాయ బజ్జీ ఏమిటో దీని సంగతి ఏమిటో చూద్దాము అని. అందుకని నేను అది చేయించి మీకోసం ఉంచాను, మీరు తిన్నాక మిగతా వాళ్ళకి ఇస్తాము. బాగుందన్నాము, తిన్నాము, నిజంగానే చాలా రుచిగా ఉంది. అదేమిటో మరి. తర్వాత అమ్మాయి అమ్మాయి నువ్వు వచ్చినాక ఆయన ఎలా చేశాడో రాసుకుని ఇంట్లో ట్రై చేయి, నేను చేయక్కర్లే, మీరు చేయండి ట్రై అన్న. తర్వాత ఏమిటంటే ఆయన చాలా హాస్యం, ఎంత ఆయనకి కోపము, ఎంత ప్రోగ్రాం మీద ఎంత ఇది చెప్పలేము. ఇలా అనౌన్సర్ బూత్లో నేను కూర్చుని అనౌన్స్ చేశా, బలానా కథానిక ఈయన పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు వినిపిస్తారు అని. అది సరిగ్గా 8:45 నుంచి 9. సరే మొదలెట్టారు ఆయన కథ చెప్తూ ఉన్నారు. టైం అయిపోతుంది, 9 అయిందంటే న్యూస్ వచ్చేస్తుంది, ఇంకా ఢిల్లీ నుంచి నెత్తి మీదకి న్యూస్ వచ్చేస్తుంది, కథ పూర్తి కాదు. విద్యుత్ సరఫరా ఆగిపోయినందువల్ల కార్యక్రమంలో అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాం. సరే కథానిక అయిపోవచ్చింది, అప్పుడు అనౌన్స్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారి కథానిక విన్నారు. కొద్ది క్షణాల్లో వార్తలు అనగానే వార్తలు వచ్చేసాయి. పిప్స్తో సహా అక్కడి నుంచి ఉషశ్రీ గారు పరిగెత్తుకొచ్చేసి, ఏమిటమ్మా ఏమిటి అలా ఆపేసావు? ఇంతలో ఆ తాతరు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి, ఏమిటి ఆపేశారు? ఒక్క సెకండ్, ఒక్క మాట, ఆ హీరో హుస్సేన్ సాగర్లో పడిపోతున్నాడు, మీరు ఆపేశారు. ఇంకేముంది ఆ కథ, కథకి విలువే లేకుండా పోయింది.
ఎందుకు ఆపేసావంటే మీకు తెలియదండి, న్యూస్ వచ్చేస్తుంది పక్క నుంచి ఢిల్లీ నుంచి, మరి ఆపేకి ఏం చేస్తాం మేము కార్యక్రమాన్ని అని. తర్వాత ఇలాగే ఎన్నో ఎన్నో మాకు అనుభవాలు. ముఖ్యంగా ఆయనకి అంత కోపిష్టి ఆయనకి కూడా మళ్ళీ హాస్యం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు స్క్రిప్ట్ అది లేదు, ఎలా అంటే అలా మేము మాట్లాడేవాళ్ళం. ఓసారి ఆయన అన్నారు, అమ్మాయి ఓ జోక్ చెప్పు. జోకా అండి? సరే చెప్తానండి. ఒక ఆవిడ, ఏమండి ఏమండి, నేను పోతే మీరు ఏడుస్తారా? ఇప్పుడు మహా నవ్వుతున్నట్టు అన్నాడు ఆయన. ఇదేమిటిది ఇది, పోనీ ఇంకో జోక్ చెప్పుమా అంటే అదే అలాంటిదే. ఒక ఆవిడ, ఏమండి ఏమండోయ్, మిమ్మల్ని ఒకవేళ నేను పోయాను అనుకోండి, మీరు ఏమవుతారు? మీరు పిచ్చెక్కిపోతుందా మీకు? నిజమే పిచ్చెక్కిపోతుంది. అయ్యయ్యో, అయితే మీరు ఇంకో పెళ్ళి చేసుకోరన్నమాట. చచ ఏమో, ఆ పిచ్చిలో ఏం చేస్తానో ఏమో. అలాగా కొన్ని జోకులు మాట్లాడుకునేవాళ్ళం, అది ఇది సంతోషంగా. ఆయన పిల్లలు జపాన్ బొమ్మల్లాగా తెల్లగా వరుసగా ఉండేవారు, గాయత్రి జయంతి వీళ్ళంతా. ఇప్పుడు కూడాను ఆ అమ్మాయి డ్యాన్స్ చేసింది, వాళ్ళ అమ్మాయి సీతా కళ్యాణి, కళ్యాణలక్ష్మి. ఎంత బాగా చేసిందో కానీ పిల్ల డ్యాన్స్ ఉంది అంటే మేమందరం అక్కడికి వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం, మేమంతా వెనక చూసాం. జడ ఊగడం చూసాం కానీ ఏం కనిపించలేదు, అంత బాగా చేసింది, చాలా బాగా చేసింది. నిజంగా ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్టు. ఆ అమ్మాయిని చూసే కనిపించింది గాయత్రిలో కూడా ఒక ఆర్టిస్టు. గాయత్రి ఆయుర్వేద వైద్యురాలు, పెద్ద కూతురు. ఆవిడ మాకు సప్తగిరిలో రేడియో టీవీలో మందులు ఎలా వాడాలి ఏమిటి అని అందరికీ శ్రోతలకి చక్కగా చెప్పేవారు. ఆ వేళ్ళు కూడా చక్కగా, ఇందాక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే ఆ వేళ్ళే గుర్తొచ్చాయి. ఇలా ఇలా స్పూన్తో ఒక ప్లేట్లో ఇలా మళ్ళీ ఇలా ఇలా తీసి ఇలా మళ్ళీ ఆ ప్లేట్ తీసి ఇలా పెట్టి అన్నీ కలిపి ఇలా అలా కలిపి ఇలా కలిపి అప్పుడు చిన్న చిన్న డ్యాన్స్ చిన్న డ్యాన్స్ లాగా చేసి అంటే అది హత్తుకుంటుంది, మనసుకు హత్తుకుని. ఏమైనా సరే ఈ మందు మింగి తీరాల అని ఒక అభిప్రాయం కలుగుతుంది. మంచి డాక్టర్గా ప్రసిద్ధి, నాకు ఎంతో ఆత్మీయురాలు. పిల్లలందరూ కూడాను, జయంతి వీళ్ళందరూ కూడాను, ఇంకా కొన్ని ఇది ఆయనతో ఉన్న ఈ జోకులు చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఆ మాట ఇప్పటికీ గుర్తొస్తుంది, ఈ జోకులు చెప్పావు కానీ అమ్మాయి నేను ముందెళ్ళిపోతాను, మా ఆవిడే తర్వాత ఎడుతుంది అన్నారు. చచాలా అనకండి అన్నాను నేను తర్వాత. లేదమ్మా అని అన్నట్టుగానే అదే రకంగా ముందు ఆయన వెళ్ళిపోయారు, ఆవిడ ఉండిపోయారు. లాస్ట్ టైము ఈ వర్ధంతికి హైదరాబాద్లో చేశారు చాలా బాగా, అప్పుడు నేను పాల్గొన్నాను. నేను కూడా హైదరాబాద్ నుంచి మేము ఫ్లైట్లో వచ్చి ఈ మన కృష్ణమోహన్ ఏమో కారులో లిఫ్ట్ ఇస్తానని అట్టేనేమో అన్నావా లేదా, పైగానేమో నలుగురో ఐదుగురో ఎక్కుతారు పైన కింద కూడా కూర్చుంటారమ్మా చూడలేదు. సరే నేను మా కోడలను తీసుకుని ఫ్లైట్లో వచ్చేసా. ఎందుకు వచ్చాము, ఉషశ్రీ గారి మీద ఉండే అభిమానం కొద్దీ, ఆప్యాయత కొద్దీ, ఆయన మీద ఉండే గౌరవం కొద్దీ నేను ఇక్కడికి వచ్చినందుకు. మీ అందరి ప్రసంగాలు అందరూ చాలా బాగా, సమన్వయకర్త శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు చాలా చాలా బాగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. పింగళి గారు అద్భుతంగా మాట్లాడి చాలా గమనించారు. సరే మా ఏబి ఆనంద్ చెప్పనే అక్కర్లేదు, మాది ఒక ఇది కదా అనవసర్లు అన్నట్టు నేను అసలు
సెలక్షన్ గ్రేడ్ అనౌన్సర్గా రిటైర్ అయ్యారు. చిన్నక్క అది మా సంతోషం కొద్దీ మేము చేసిన కార్యక్రమం కానీ యాక్చువల్గా మేమంతా అనౌన్సర్లం. ఈ రకంగా అందరినీ కలుసుకుని ఎంతో సంతోషంగా మళ్ళీ తిరిగి రేపు వెళ్ళిపోతున్నాం. మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకోనా? ఎందుకంటే మైక్ దొరికితే వదలకుండా, పీక్కున్నా కూడా వదలకుండా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలా ఆ కోవలోకి రావడం నాకు ఇష్టం లేదు, ఆపేస్తున్నాను. అందరికీ నమస్కారం. సెలవా మరి? ఏ సెలవు? సీల అసభ సార్ గారు, నేను చిన్నప్పుడు అక్కడ చాలా యంగెస్ట్ క్యాండిడేట్ని ఆర్ ఇండియా హైదరాబాద్లో. అప్పుడు మేము ఎంతో నాటకాల్లో పాల్గొనడం, ఇప్పుడు కాదు కార్యక్రమంలో చిన్న చిన్న నాటకాలు, లైవ్ నాటకాలు వేసించాడు ఆయన ప్రశస్తి. మరి అతని ధైర్యం మాకు లేదు, మేము పిల్లలం కదా. అప్పుడు పక్కనేమో ఈ విధము అమ్మ వేషం, ఆయన నాన్న వేషం, మేము చిన్నపిల్లల వేషం అట్లా వేసేవాళ్ళం. సరదాగా కాకుండా మాకు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాంపిటీషన్ ఉండేది. అప్పుడు మేము దంతలేదంతమని ఒక నాటకం ఉంది పవన్ రాధాకృష్ణ గారిది. ఆ నాటకాలు కూడా వీడికి వేషమైంది. నేను వేస్తాను ముందుకు వస్తుండేవి చాలా సరదా, మంచి మంచి హుషారుగా ఉంటున్నాడు. మంచి ఇప్పుడంటే ముసలి అయిపోయింది కానీ అప్పుడు చాలా మంచి హుషారుగా మంచి నేను వేస్తాను వేషం, మీరు ఎందుకు బయట నుంచి అమ్మా అని తెచ్చుకుంటారు, నేను వేస్తానని చెప్పి దాంట్లో నాదే ఫోటో కూడా ఉంది. ఆయన ఈ ఫోటో అంత బాగా మంచి చాలా ఇంట్రెస్ట్ అయిన క్యాండిడేట్ కూడా మాకు కూడా అందరికీ చిన్నక్కని పేరు కానీ బయట శ్రోతలకి మాకు మాత్రం లక్ష్మణ ప్రసాద్ గారే. ఆవిడ వాళ్ళు రావడం నేను ఇన్నేళ్ళు చాలా తర్వాత ఆవిడ వాళ్ళు చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షశ్రీ గారి ధర్మం అంటూ లక్ష్మణ ప్రసాద్ గారిని కూడా చూశాను. అది నేను వెళ్ళిన టైంకు మరి వారి ధర్మ సందేహాలు భారతం భాగవతం ఆ ప్రవచనాల్లో ముందు మల్లా సూరిబాబు గారు పాడినట్లే చివరికి ముగింపులో మన మోహనకృష్ణ గారు ఆ కార్యక్రమం అంటే చివరి దాంట్లో ఏ అంశం అది కృష్ణలీల తరంగిణి పాడినటువంటి వారితో ఇప్పుడు ఈ కార్యక్రమం ముగింపుకి వచ్చింది. వారిని ఒక దాన్ని గానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో సర్వీస్లో ఉన్నవాడు నేను ఒక్కడిని. 1988 నేను ఆల్ ఇండియా రేడియోలో పాండురంగారావు గారి సెక్షన్, ఆయన సెక్షన్ ఆఫీసర్గా ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. ఆయన నేను జాయిన్ అయిన 2 రోజులకి సెక్షన్ మారిపోయారు. అప్పుడు అక్కడి నుంచి వేదవతి గారు మాకు ఫెక్స్. ఈ 1988 జాయిన్ అయిన తర్వాత ఒక 5-6 నెలలకు అనుకుంటాను ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఉషశ్రీ గారికి నన్ను పరిచయం చేశారు. పరిచయం చేసి యాక్చువల్గా ఆ పద్యాలు కూడా మల్లాసూరిబాబు గారే పాడాలి. ఆయన దొరక్కపోవడం వల్ల ఏమండి ఈ అబ్బాయి కొత్తగా జాయిన్ అయ్యాడు, ఒకసారి ఇతని వాయిస్ వినండి, అతనితో ఇవాళ మీకు నచ్చితే అతనితో పాడిద్దామని ఉషశ్రీ గారికి శ్రీకాంత్ శర్మ గారు చెప్పడం జరిగింది. ఒరే పాడరా అన్నారు ఆయన, ఏదో పద్యం పాడే. ఒరే శర్మ, వీడి గొంతు చాలా బాగుందిరా, ఇప్పుడు మిగతా పద్యాలన్నీ వీడితో రికార్డ్ చేసేయి. ఇప్పుడు వాడు ఎప్పుడు మనకు దొరుకుతారో దొరకడో ముందరా అంటే అప్పటికి శర్మగా మన ఉషశ్రీ గారు రిటైర్ అయిపోయారు. ఆయన క్యాజువల్గా ఒక కాంట్రాక్ట్ దీని మీద ఆల్ ఇండియా రేడియోకి వచ్చారు. అందుకని అప్పుడు నాకు ఆయన ఆశీస్సులు లభించడం, ఆయన దగ్గర పాడే అవకాశం లభించింది. అంతకుముందు కూడా నేను బాగా రేడియో అభిమానిని, ముఖ్యంగా రేడియో అనౌన్సర్లు ఏబి ఆనంద్ గారు, వాసుదేవమూర్తి గారు